ఇది కథానిక ఓం నమో వెంకటేశాయ స్వామి ముందు చక్కెర పొంగలి తింటే మొహం మొత్తేస్తుంది అందుకని కాస్త పులిహార తినండి స్వామి నా చెట్టి తండ్రి కదూ ఇదుగు ఇంకొక ముద్ద ఇదుగు ఆ ఆ ఆ అలాగా బుద్ధిమంతునిలా తినాలి ప్రేమతో పెడితే తింటావు కానీ నేనంటే నీకెందుకంత కోపం స్వామి నేనే యశోధన వెంకటేశ్వరా ఇదిగో ఈ సజ్జబూరు ఉంది చూసావా ఇదొక్కటి మిగిలిపోయింది తినేసి ఇదుగు ఆ అద్ది వదిలిపెడితే నేను ఊరుకుంటానా ఇప్పుడు సజ్జబూరు కూడా తినేశారు కదా హాయిగా ఈ పాయసం తాగండి చూడండి ఎంత ఘుమఘుమలాడిపోతుందో ఏలకులు పచ్చకర్పూరం జీడిపప్పు కుంకుమ పువ్వు ఎండు ద్రాక్షలు వేసి ఆవు పాలతో చేసినటువంటి అపురూపమైన దివ్యాన్నం ఆరగించు స్వామీ ఆరగించు ఇదుగు ఆ ఆ అది ఇంకొంచెం నా స్వామి నా తండ్రే తినండి స్వామీ హీ అలా తినాలి చూడండి అయ్యో మూతి కంటుకుంది నేనున్నానుగా నేను తుడుస్తానులేం స్వామి ఈ మాటలన్నీ కూడా కన్నస్వామి విని ఆశ్చర్యపోయాడు గర్భగుడిలోకి దూరంగా కన్నస్వామి తొంగి చూస్తున్నాడు ఆశ్చర్యం ఆరగింపు గిన్నెలో అంతా ఖాళీగా ఉంది కొంతసేపైన తరువాత అన్నమయ్యే బయటికి వచ్చాడు కన్నస్వామిని అక్కడ చూసి ఇవాళ బాలగోపాలుడు నన్ను మరీ తిప్పలు పెట్టేశాడ్రా అన్నం తినకుండా ఎంత సతాయించాడనుకున్నావు ఆనాడు యశోదని ఏడిపించాడు చూడు అలానే అలానే చేశాడు ఇవాళ కూడా నేను ఊరుకుంటానా మరి తట్టలోని చివ్వరి బూర తినే వరకు నేను మాత్రం అస్సలు ఊరుకోలేదు తింటావా తినవా అని మధ్య మధ్యలో బెదిరించాను తింటాను తింటాను లేదా అంటే నువ్వు నా చెవిని మెలిపెడతావు కదా అని ఆ బాలగోపాలుడు నాతో అన్నాడ్రా పెట్టి మూతి తుడిచి స్వామివారికి సేవ చేసి వచ్చాను ఇంక స్వామికి బొజ్జ నిండినది ఇప్పుడు నా మనసంతా హాయిగా ఉంది ఇక ఆయన చెవులకు విందు సంకీర్తనం చేద్దాం రా కూర్చో అని అన్నమయ్య కన్నస్వామిని కూర్చోబెట్టుకుని పాటలు పాడటం మొదలుపెట్టాడు చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు నడిగించు సంకీర్తనం అంటూ అన్నమయ్య సంకీర్తనాగానం చేస్తున్నాడు ఈ కథంతా కూడా మేధిని ఉంది అంతా విన్న తర్వాత ఇది ఉట్టి కథ మేధిని కన్నులు ఈ కథ వింటున్నా కూడా ఆశ్చర్యంతో నిండిపోయాయి ఎంత అదృష్టమండి అన్నమయ్య భక్తికి మెచ్చి స్వామి స్వయంగా వచ్చి విందు ఆరగించి వెళ్ళాడా ఓహో హోహో మేధిని కూడా ఇలాంటి భ్రమపడితే నేనేం చేయాలి చెప్పు ఇన్నాళ్ళుగా ఇన్నేళ్లుగా నేను చూస్తున్నాను నిరంతరం స్వామినామ సంకీర్తనం చేస్తున్నాను ఇలలో కాదు సరికదా కూడా చూసి ఎరుగను అలాంటిది ఈ అన్నమయ్యకు స్వామి కనపడి ప్రసాద ఆరగించి వెళ్లాడా ఇలా ఏనాడైనా ఎక్కడైనా జరిగిందా అసలు మరి ఆ ప్రసాదాలన్నీ ఏవైనట్లు ఇంకా అనుమానమేందుకే గర్భగుడిలో కూర్చుని అన్నమయ్యే ఆ సొజ్జబూరెలన్నీ కూడా తినేసి ఉండుంటాడు మీరు మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారండి మహాభక్తుణ్ణి అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు అబ్బోహో మేము కూడా భక్తులమే కదా భక్తులే కానీ అటు దేవతార్చన చేస్తూ ఒసై మేదిని పప్పుచాల్లో వాసన రావట్లేదు మర్చిపోయినట్టున్నావు ఒకసారి చూడు అని చెప్పే రకం భక్తులు మీరు ఇలా ఎన్నిసార్లు నా వంటను వంకపెట్టారు కదూ అన్నమయ్యకు ఇహము పరము అన్నీ కూడా ఆ స్వామివారే మనసా వాచ కర్మణ సంకీర్తనం తప్ప మరొక ధ్యానము ధ్యాస అన్నమయ్యకు లేవు పోహపోహవమ్మా నీకూడా పిచ్చెక్కినట్టుంది మొన్నటికి మొన్న పూల తోటలో అన్నమయ్య ఆడుకుంటున్నాడట ఎదురుగా ఎవరూ లేరు కాని ఎవరో ఉన్నట్లు వాళ్ల కళ్లకు గంటలు కట్టినట్లు వాళ్లతో కోలాటలాడుతున్నాడట అన్నమయ్య దాన్ని అభినయిస్తున్నారట మీరు మాతో చెప్పటం ఎవరితో మాట్లాడుతున్నావు బాబు అని కన్నస్వామి ప్రశ్నించగా కన్నయ్య ఇదిగో వెంకటేశ్వరుడు వచ్చాడు మేమిద్దరం ఆడుకుంటున్నాము నువ్వు కూడా రారాదు అని పిలిచాడట అన్నమయ్య కన్నస్వామి ఆశ్చర్యపడి అటూ ఇటూ చూశారట కాని అక్కడ ఎవ్వరూ లేరట ఇది పరిస్థితి అన్నమయ్య అలా ఊహల్లో జీవిస్తూనే ఉంటాడు చాలే ఊరుకోండి అందరూ మీలాగే అనుకుంటున్నారా చెన్నకేశ్వరుడు ఆయనతో ఆడుకునేందుకు బాలగోపాలుని రూపంలో వస్తే ఏమీ ఆశ్చర్యం లేదు ఇక కనబడటం లేదంటారా మన పాపిష్టి కళ్లకు స్వామి కనపడతారా ఏంటి అంతటి శక్తి మనకుందా అంతటి భక్తి మనకుందా అలా వాదోపవాదాల తరువాత భాద్రపద శుద్ధ దశమి ఆకాశం మేఘావృత్తమైంది ఆలయంలో జనసందోహం లేదు నారాయణ సూరి వచ్చి పూజాధికాలన్నీ ముగించుకుని వెళ్ళిపోయాడు గర్భగుడిలో కేశవయ్య కూర్చుని సహస్రనామాలు చదువుతున్నాడు మంటపంలో అన్నమయ్య మధుర కంఠస్వరంతో సంకీర్తనా గానం చేస్తున్నాడు ఆ మోచి

జనకములు ఇలా అన్నమయ్య గానం అలలై గగనమంతా కర్పూర మేఘములై వ్యాపిస్తున్నాయి ఆలయంలో ఎవరో గంట కొడుతున్నారు అన్నమయ్య పాటకు అది నేపథ్య సంగీతం వలె ఉంది గర్భగుడిలో మంత్రాలు అన్నమయ్య గానానికి సామవేదము శృతి కలుపుతున్నట్టుగా ఉంది అన్నమయ్య కళ్ళ ఎదుట వెంకటేశ్వరుడు అలివేలు మంగమ్మ కనిపిస్తున్నారు బయట సన్నగా పడుతున్నటువంటి వర్షం స్వామికి అభిషేక స్నానాల వలె కనపడుతున్నాయి మంటపంలో ఏదో క్రీనీడ కదిలినట్టుగా అనిపిస్తోంది అన్నమయ్య బాహ్య జగత్తులోనికి వచ్చాడు ఆర్కప్రభ పూజ ముగించుకుని వెళ్తూ వర్షం వల్ల అక్కడే ఆగిపోయింది నీవా ఆర్కప్రభ అని అన్నమయ్య ప్రశ్నించాడు ఆ తర్వాత ఏం జరిగింది విందాం తెలుసుకుందాం ఓన్లీ ఓన్ పదార్చన ఇది కథానిక